కోవిడ్ సమయంలో ప్రజలకు అందించిన సేవలను విస్మరించి తమపై అబాండాలు వేయడం తగదని సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డీ కన్వెన్షన్ లో ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వాస్తవాలను చూసి రాయండి, నిజాలు రాయండి అని ఇటీవల ఒక దినపత్రికలో వచ్చిన వార్తపై ఎమ్మెల్యే స్పందించారు. అంతకుముందు ఎమ్మెల్యే ద్వారపూడిపై వచ్చిన కథనంపై బాధితులు స్పందించి తమ మనోభావాలను వారు మీడియాకు వివరించారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు పేద ప్రజలకు అందుతున్నాయి. ఏదైతే పథకాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి బ్రాండ్ అయినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలని ఇంకా బాగా కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిని చేయూతని పెద్ద ఎత్తున పెన్షన్లు అదేవిధంగా చేదోడు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ గారు పెట్టి రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కన్నా కూడా ఇంకా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది. ఈరోజు మా నాయకుడు ప్రియమైన నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర జన్మదిన సందర్భంగా గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము తిరుగుతున్నప్పుడు 10, 11, 12 ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ గోయింగ్ పిల్లలు అంటే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ సాలిపేట గర్ల్స్ హై స్కూలు ఆనంద భారతి స్కూల్కి వెళ్ళడానికి ఆటోలో ఖర్చు బాగా ఎక్కువ అవుతుంది, కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటే ఆ రోజు వాళ్ళకి మాట ఇచ్చి ఈరోజు 2 స్కూల్ బస్సుల్ని వాళ్ళ కోసం మన ఎంపీ మేడం గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు చేతుల మీదుగా అక్కడ వాళ్ళకి అందించడం జరిగింది. దాని మెయింటెనెన్స్ కాకినాడ లారీ వారు అసోసియేషన్ వారు మెయింటెనెన్స్ చేస్తారని చెప్పేసి తీసుకోవడం జరిగింది. 15 లక్షల రూపాయలతో 2 బస్సులు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 27వ డివిజన్లో ఒక వాలంటీర్ చాలా కష్టపడి పనిచేసి చాలా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ అమ్మాయి చాలా బాగా పనిచేస్తుంది అని అంటే అక్కడ భవానీ అనే అమ్మాయికి గతంలో గడపడకు వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి ఇద్దరు ఆడపిల్లలు ఇబ్బందిగా ఉందంటే అప్పటికప్పుడు నేను 5000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి మాట ఇచ్చాను స్కూల్ ఓపెనింగ్లు అయిన తర్వాత మిగతా డబ్బు ఇస్తానని చెప్పి. ఈరోజు ఆ ఇద్దరు పిల్లలకి 50-50 చొప్పున కూడా ఆ ఇద్దరు అమ్మాయిలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తండ్రికి వెంటనే కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారు స్పందించి ఆ తండ్రికి చదువుకు సంబంధించి అతను దేనికి క్వాలిఫై అయితే దానికి అవుట్సోర్సింగ్లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 3 చోట్ల అన్నదానం చేస్తున్నాం, 1 చోట వస్త్రదానం చేస్తాం. రేచిల్పేట ఎస్సీ ఏరియాలో ఈరోజు వైఎస్ఆర్ జిమ్ను ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను పెట్టాం. ఇన్ని రకాల కార్యక్రమాన్ని ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జన్మదినాన్ని సందర్భంగా చెప్పారు. నాకు చెప్పారు సాయంకాలంలోగా, నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తే సాయంకాలంలోగా నన్ను అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయించి హాస్పిటల్ ఇబ్బంది పెడతాడేమో అని ఆయనే ఫోన్ చేసి డిశ్చార్జ్ చేయించి ఇనోదయలో పెట్టారు. అప్పటికి నాకు పాజిటివ్ వచ్చింది. ఆమె కూడా నేను ఉంటుంది, ఆవిడకి నెగిటివ్, ఆవిడది నెగిటివ్ పాజిటివ్, నాది నెగిటివ్, నాకు పాజిటివ్ వచ్చింది. ఇద్దరం చనిపోదామని అనుకున్నాను, బతికితే ఇద్దరం బతకాలి లేకపోతే చనిపోతే ఇద్దరం చనిపోవాలి. ఇన్ దిస్ ఏజ్ ఇప్పుడు 21 మే 15వ తేదీ నన్ను ఇనోదయలో అడ్మిట్ చేశారు. సుమారుగా 14, 15 తేదీలో నేను 21కి కంట్రోల్ అయ్యాను. ఆమెను మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ వార్డుకి తీసుకెళ్లారు. సరే అప్పుడైనా నేను నన్ను ఆవిడని డిస్ప్లేస్ చేసినప్పుడు హాస్పిటల్లో ఇంకో చోటుకి తీసుకెళ్లేటప్పుడు అప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తే బాగుండేది, నేను చెప్పలా చివరికి ఆవిడ కోలుకుంటుందని నన్ను 21 డిశ్చార్జ్ చేశారు. మే 21 నన్ను డిశ్చార్జ్ నేను నడవలేని దశలో ఉన్నాను, నడవలేని దశలో తయారైపోయాను. అప్పటికే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నాకు ఏదైనా వెహికల్ పంపండి, ఆటోలు వస్తాయి రాదా తెలియదు నాకు అంటే పాప వెహికల్ కూడా పంపారు. మా మిత్రులు వచ్చి నన్ను మేడ మీదకి ఎక్కించారు, మేడ మీద ఉంటాను నేను నివాసం. తర్వాత నా వైఫ్ రికవర్ అవుతుందని ఆవిడ రోజు ఫోన్లో మాట్లాడేది, పిల్లలతో మాట్లాడేది. 25 నైట్ 26 ఎర్లీ మార్నింగ్ ఆవిడ హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. సివియర్ కార్డియక్ అరెస్ట్ అని రాశారు రిపోర్ట్లో. అమ్మాయి వినోద హాస్పిటల్ తీసుకెళ్ళింది. వినోద హాస్పిటల్లో ఆయనకు వైద్యం సుమారుగా 9 రోజులు జరిగింది. నాకు తెలిసి అయితే 5-6 లక్షలు ట్రీట్మెంట్ కేవలం వైట్ కార్డు మీద జరిగింది, 1 రూపాయి కూడా తీసుకోలేదు.
అయితే ఈ కోవిడ్ వల్ల ఆయనకి మైస్తీనియా గ్రావిస్ అనే ఒక ప్రాబ్లం అంటే అమితాబచ్చన్ కొందరు సినిమా యాక్టర్కి ఆ ప్రాబ్లం ఆయనకి వచ్చింది వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్త తీసుకోమని అంటే ఎక్కువ జనాలను అక్కడికి వెళ్ళొద్దు తర్వాత సినిమాలోకి కానీ ఎక్కువ జనాల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పన్నారు తర్వాత ఎమ్మెల్యే గారిని ఎక్కడ కనిపించినా సరే నీ వల్ల నేను బతికని చెప్పి ఆయన చాలా చెప్పుకునేవాడు అయితే అనుకోకుండా ఒకరోజు ఈ మైస్తీనియా గ్రావిస్కి అంటే ట్రీట్మెంట్స్ అంటే మందులు సరిగ్గా వాడకో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి కానీ ఈవేళ కూడా ఆ కుటుంబం ఆ రోజు ఆ కష్టకాలంలో ఎమ్మెల్యే చేసిన సర్వీస్ బట్టి మాత్రం అలాగే సుబ్బారావు కూడా అప్పుడు ఆయనకి రెండు కాళ్ళకి ఆపరేషన్ అయ్యి ఉందట ఆయన ఆ విషయం కూడా నాకు తెలియదు తర్వాత సుబ్బారావు చెప్పారు తెలియగా నేను బెడ్ రిటర్న్లో ఉండి మీకు ఎన్ని చేశానని చెప్పి అంటే నాకు చాలా బాధ అనిపించింది మీరు హాస్పిటల్లో ఉండి ఎమ్మెల్యే చెప్పారు అని చెప్పి సర్వీస్ చేయటమే నాకు చాలా ఇదండి అని చెప్పి చెప్పాను అలాగే అప్పుడే ఎమ్మెల్యే గారు నాకు రాత్రి 12 గంటలకు చెప్పారు ఇలా మూతి కూడా బాగోలేదు వైజాగ్ నుంచి తీసుకొచ్చి లక్ష్మీ హాస్పిటల్లో పెట్టాను మూతి పరిస్థితి కూడా చాలా సీరియస్గానే ఉంది కూడా మానిటరింగ్ చేస్తాను ఏ రోజు కారోజు అన్నాను అన్నారు అలా చేతన గురించి కూడా అడిగారు ఆవేళ అలాగేంటే ప్రతి రిపోర్టర్ గురించి ఎవరన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం నాకు చెప్పు చెప్పిన వెంటనే మాత్రం మనం రెస్పాండ్ అవుతారు ఏం పర్లేదు మనం బతికించుకుందాం మన రిపోర్టర్ అని చెప్పి అన్నారు ఆ కష్టకాలంలో అంటే ఆ టైంలో రాత్రి 12 దాటిన తర్వాత అర్ధరాత్రి ఒక సాధారణ మనిషిలాగా ఒక స్నేహితుడిగా ఆయన చేసిన సేవలు మట్టు మాత్రం మేము ఎప్పటికి మర్చిపోలేమండి అటువంటి వ్యక్తి మీద ఇలా నిందారోపణ చేయడం మాత్రం చాలా దారుణం ఇప్పుడే ఫోన్ చేశారండి ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చారండి ఏ ఇబ్బంది లేదు మీరు కంగారు పడకండి అని చెప్పి అనుక్షణము సుమారుగా వీరు నలుగురు 10 రోజుల నుంచి 15 రోజుల మధ్యన కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారండి 82 ఏళ్ళ ఆవిడ సుఖంగా బయటకు వచ్చింది ఈరోజు కూడా బతుకున్నారు ఆవిడ మా అత్తయ్య గారు ఈ అబ్బాయి ఈరోజు మీ ముందు ఉన్నారు అంతా అయిపోయిన తర్వాత కొంచెం రాజాగారికి సపోర్ట్ చేయలేదు ఇబ్బంది కలిగింది హాస్పిటల్ వాళ్ళు ఒక అమౌంట్ వేసి బిల్లు కట్టాలని అన్నారు ఎమ్మెల్యే గారు మనుషులు వచ్చి వారికి మాకు కావాల్సిన వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు మీకు దాని తర్వాత చూసుకుందాం ముందు బాడీని పంపించమన్నారు ఎన్ని లక్షలైందో కూడా మాకు తెలియదండి సుమారుగా మాకు అంచనా ప్రకారంగా అప్పుడు నా హాస్పిటల్ డబ్బుల ప్రకారంగా 10 లక్షల పైమాటే అక్కడ అయ్యిందని మాకు అంచనా అందరి మీద ఈరోజు చెప్తున్నా 1 రూపాయి కట్టలేదండి 1 రూపాయి కట్టలేదు మా నుంచి 1 రూపాయి ఎవరు తీసుకోలేదు టాబ్లెట్లకు కానీ తర్వాత ఇచ్చిన ట్రీట్మెంట్కి కానీ ఏ రోజు కూడా మమ్మల్ని ఏం అడగలేదు కానీ అంతోమందికి 100,000 మందికి సాయం చేసిన ఏ రోజు పబ్లిసిటీ కోసం పావుకలాడలేదు చేసిన సాయం ఎప్పటికైనా కాపాడుతుందండి ఎవరికైనా సాయం చేసి ఈ రోజున ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకి బాధ అనిపించి మా అంతట మేము స్వచ్ఛందంగా వచ్చి మీడియా ముందు ఎలా మాట్లాడాల్సి వస్తుంది అందుచేత ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఎవరికైనా సరే నేనున్నాను అనేటువంటి ధైర్యము భరోసా ఒక వ్యక్తి ఉన్నారు అనేటువంటి ధైర్యం ఉంటే జీవితం ఎలాగైనా నడుస్తుంది అందుచేత అందరికీ నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడుపుతున్న వ్యక్తి మన ఎమ్మెల్యేగా ఎవరికి ఇబ్బందులు రాకూడదు వస్తే నాకంటూ ఒక వ్యక్తి ఉన్నారని ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తాం అందుచేత మాకిచ్చిన సాయానికి కృతజ్ఞత తెలుపుకుంటాం తప్ప మరొకటి కాదు ఇలాంటి వ్యక్తులు ఈరోజు పుట్టినరోజు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వారు కుటుంబం